ఎన్టీఆర్ అంటే ఇష్టపడిన హీరోయిన్ ఎవరైనా ఉంటారా? ఒకసారి ఆయనతో కలిసి యాక్ట్ చేశారంటే ఆ తర్వాత ఆయన యాక్టింగ్కి ఆయన మంచితనానికి ఫిదా అయిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్కి యాక్టింగ్లో పోటీనిచ్చేటువంటి నటీమణుల్లో మన టాలీవుడ్లో నిత్యామీనన్ గురించి చెప్పుకోవాలి. నిత్యామీనన్ ఏ హీరోతో అయినా అవలీలగా నటించేస్తుంది. మరైతే ఆమె తన నటనకి ఎన్టీఆర్ సైతం మరి నిత్యామీనన్ యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు. సో ఇద్దరు కలిసి జనతా గ్యారేజ్లో కలిసి నటించారు. పాత్ర నిడివి కొంచెమే అయినా మరి నిత్య పర్ఫార్మెన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. సో అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా నిత్య యాక్టింగ్ అంటే చాలా ఫిదా అయిపోయానంటారు. అయితే తాజాగా నిత్యామీనన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పైన చాలా మరి పొగడ్తల వర్షం కురిపించింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన అంతకు మించి గొప్ప నటుడు, ఏం చేసినా సరే అద్భుతాలే. సో తారక్ గారు డాన్స్ చేసినా, మాట్లాడినా, కనీసం వాక్ చేసినా ఏదైనా ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆయనలాగా చేయాలని ఎంతోమంది పరితపిస్తూ ఉంటారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటన కోసమే పుట్టారు అని అనిపిస్తుంది. సో అందుకే ఆయనతో నటించడానికి నేను చాలా చాలా ట్రై చేస్తున్నానంటూ చెప్తోంది. సో ఇప్పుడు సినిమాల మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ సో తారక్ కనుక ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటూ చెప్తోంది. సో ప్రస్తుతం బాడీని కొంచెం తగ్గించే పనిలో ఉంది. ఇటీవల కాస్త బొద్దుగా తయారైన నిత్య ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో రావడానికి, జూనియర్ ఎన్టీఆర్తో నటించడానికి బాగా స్లిమ్ అవుతున్నట్టు సమాచారం. ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే సెప్టెంబర్ 2వ వారం నుంచి కొరటాల శివ సినిమా మొదలు కాబోతోంది. ఆ సినిమాలో తారక్ 2 విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం.